హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన ఛానల్ కాదని ముందుగా స్పష్టంగా చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారి కొందరు అభిమానుల వైఖరిని విశ్లేషించి సలహాలు ఇస్తున్నాం ఇష్టం లేకపోతే ఇక్కడితో ఆపేసేయొచ్చు ప్రత్యర్థి పార్టీలను చీప్ గా చూడడం వారిని డిగ్రేడ్ చేసేలా కామెంట్స్ రాయడం ఇవి చాలా పెద్ద తప్పులు ఇతర పార్టీల వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అంటారేమో చేస్తే చేయనివ్వండి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు దిగజారుడు పొలిటికల్ ట్రోలింగ్ చేస్తే ఆ చేసేవారికే అది బ్యాక్ ఫైర్ అవుతుంది మీరు ఆ ఉచ్చులో పడద్దు పడితే బయటకి రండి ఇక విమర్శల గురించి పవన్ కళ్యాణ్ టిడిపి తప్పులను విమర్శించడం లేదు ఆయన టిడిపి మనిషే అన్నది ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ప్రధాన విమర్శ సరే ఈ విమర్శను పార్లమెంటరీ భాషలో చెప్పేవారున్నారు అన్పార్లమెంటరీగా చెప్తున్న వారు కూడా ఉన్నారు మీరు మెయిన్ క్వశ్చన్ ని డిఫెండ్ చేయకుండా అన్పార్లమెంటరీ భాషపై నిప్పులు చెరిగితే ప్రజల్లో అభిప్రాయాలు మార్చలేరు అలాగే వైఎస్ఆర్సీపీ అడిగే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే అది ఇవ్వండి ప్రజల్లోకి ఆ ఆన్సర్ తీసుకెళ్ళండి అంతే తప్ప ప్రశ్న వేశారు కదా ఆరోపణ చేశారు కదా అని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు కదా అని తక్కువగా అంచనా వేయకండి పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్ అని వైసీపీ వారు అనగానే ఎక్కువ మంది జనసేన వారు ఆహా మీ జగను లక్ష కోట్లు తిన్నాడు అని ఆన్సరిస్తున్నారు ఇది సరైన ఆన్సరేనా కానే కాదు ఇప్పుడు ప్రతిపక్షంతో సహా ఏ పార్టీ అయినా సరే మీడియా అయినా సరే ప్రజలైనా సరే ప్రశ్నించేది ప్రశ్నించాల్సింది మొట్టమొదటగా అధికార టీడీపీని వారు ఎలక్షన్స్ హామీలు నెరవేరుస్తున్నారా లేదా ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నారా లేదా నేరాలు అదుపులో పెడుతున్నారా లేదా అధికార దుర్వినియోగం చేస్తున్నారా వీటి మీద మొదటి ఫోకస్ పెట్టాలి అంతే తప్ప జగన్ గారిని తిడితే ఏం వస్తుంది టీడీపీకి అడ్వాంటేజ్ తప్ప వైఎస్ఆర్ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకు రివర్స్ లో జగన్ గారిని తిడితే వైఎస్ఆర్ వేసిన ప్రశ్నను మీరు బలపరుస్తున్నట్లే ప్రభుత్వంలోని లోపాలను ఏకి పారేయకుండా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారని ఎలా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎమోషనల్ థింకింగ్ కు ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ కు చాలా తేడా ఉంటుంది చిరంజీవి గారు కూడా ఇక్కడ ఒక తప్పు చేశారు ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్ అప్పుడు తిరుపతిలో జరిగిన సమావేశంలో మేము ఎవరిని విమర్శించు మేము ఏం అభివృద్ధి చేయబోతున్నామో అదే చెప్తాం అంటూ పాజిటివ్ గా మాట్లాడారు చిరంజీవి గారు కానీ అది సాధ్యం కాలేదు కాదు కూడా నువ్వెందుకు పోటీ చేస్తున్నావో చెప్పు అని ప్రశ్నిస్తే ఇదిగో ఇప్పటి వరకు అధికారంలో ఉన్నవారు బాగా చేయలేదు ఇక్కడ వారిలో లోపాలున్నాయి ఇక్కడ వారు ఫెయిల్ అయ్యారు అందుకే నేనొచ్చాను నేను ఈ లోపాలను ఇలా సరిచేస్తాను నాకు ఓట్లు వేయండి అని చెప్పగలగాలి కదా అప్పుడు మాత్రమే ఓట్లు వేస్తారని డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర నిరూపించింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా కు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ధన్యవాదాలు